రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషించేది ఆర్థిక రంగం అంటే ఒక రకంగా ఆర్థిక చేయూత అనేది అన్ని రాజకీయ పార్టీలకు అవసరమే ఇప్పుడు ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దానికి సంబంధించిన కొన్ని అంశాలను కొన్ని కారణాలను కూడా తెర మీద తీసుకొస్తున్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఐఏఎస్ అధికారి రత్నప్రభ ఆమె ఆర్థికంగానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు అనేది అందుకే భారతీయ జనతా పార్టీ కూడా ఖర్చు విషయంలో వెనకాడకుండా ముందుకు వెళ్తుంది దానికి తోడు జనసేన బలం కూడా ఎంతో కొంత కలిసి వస్తుంది అనేది ఇక వైసీపీ అలాగే బీజేపీ జనసేన కూటమిని ఎదుర్కోవాలంటే తెలుగుదేశం పార్టీ అంతకు మించిన ఆర్థిక బలంతో సిద్ధంగా ఉండాలి ఒకప్పుడు అంటే సుజనా చౌదరి గారనో లేదంటే చనమనే రమేష్ గారనో వీళ్ళందరికీ కాస్తంత ఆర్థికంగా చేయూతగా ఉండేవారు తెలుగుదేశం పార్టీకి కానీ ఆర్థిక చేయూతను అందించే అటువంటి నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయారు సో ఇటువంటి సమయంలో చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా అంటే టీడీపీకి బ్యాక్ బోన్గా ఉండే నాయకులు ఇప్పుడు కనిపించకపోవడం నామా నాగేశ్వరరావు గారు కానీ లేదంటే మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన నారాయణ గారు కానీ ఇటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు పార్టీ మారిపోయారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయారు కొంతమంది సైలెంట్ అయిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో టీడీపీ ఖర్చు భరించడానికి కాస్తంత వెనకాడుతున్న పరిస్థితి తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది కొంతమంది విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు అలాగే పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు ఆ ఖర్చును భరించడానికి ముందుకు రావట్లేదట తిరుపతికి చెందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆర్థికంగా ఆదుకోవడానికి అసలు ఆసక్తే చూపించట్లేదంట గుంటూరు నుంచి ఆయన ఎంపీగా ఉండడంతో చిత్తూరు విషయాన్ని పట్టించుకోవట్లేదు అనేది అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖర్చును భరించడానికి ఏ నేత ముందుకు రాకపోవడంతో ప్రతిపక్షంలో ఉండడంతోనే ఎవరు చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేరు అనేది కూడా మరికొంతమంది చెప్తున్నమాట అధికార పక్షంలో ఉంటే ఏదో రకంగా ఖర్చు పెట్టచ్చు మళ్ళీ వాటిని రికవర్ చేసుకోవచ్చు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఖర్చు పెడతాము అనేది అదే తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం మరి దీన్ని తట్టుకొని ముందుకు వెళ్ళగలరా ఏ మేరకు ఓటింగ్ శాతం తెచ్చుకుంటారు ఆర్థిక ఇబ్బంది అనేది టీడీపీని ఎంతవరకు కృంగదీసే అవకాశం ఉంది ఈ ఉప ఎన్నికల్లో వేచిడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి